నెల్లూరులో రాజకీయం రసవత్రంగా మారుతుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయా పార్టీల్లో చేరికలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా నెల్లూరు నగరానికి చెందిన ఆర్ఆర్ క్యాటరింగ్ అధినేత నవ నిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు తాళూరు రాము తన అనుచరులతో వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సన్నద్దమయ్యారు. ఈ సందర్భంగా సోమవారం నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి నర్తకి సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకున్నారు. మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో తాళూరు రాము తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ వైసీపీలో చేరుతున్న వారందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆర్ఆర్ క్యాటరింగ్ అధినేత తాళూరు రామును అభినందిస్తూ ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా అందరి సమన్వయంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. పార్టీలో చేర్చుకుంటే 10 ఓట్లు పెరిగేలా రాము లాంటి వారిని చేర్చుకోవాలి గాని సోదాగాళ్లు, గుట్కా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, గొట్టం బ్యాచ్ లాంటి వాళ్లని నా దగ్గర చేర్చుకోనని, ఇంకో దగ్గరకు పోయి చేరాల్సిందేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. తదనంతరం తాళూరు రాము మాట్లాడారు. నగర ఎమ్మెల్యే అనిల్ హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యవర్గ సభ్యులు సిద్ధవటం యానాదయ్య, డిప్యూటీ మేయర్ ఖలీల్, కార్పొరేటర్లు వేలూరు మహేష్, రామకృష్ణ, శివాచారి, వైసీపీ ముఖ్య నేతలు నరేంద్ర, జయకృష్ణ, వైసీపీ తీర్థం పుచ్చుకున్న వారు ఉడత రాజశేఖర్, తాళూరు రవి, ధర్మేంద్ర, రేష్మ, మదన్, మల్లి, కిషోర్, సుమన్, కన్నా తదితరులు పాల్గొన్నారు. పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో చేరుతున్న సోదరుడు బీసీ ఉద్యమాల్లో తనకంటూ ఒక శైలిలో పనిచేస్తూ ఈరోజు మాతో పాటు కలిసి ప్రయాణం చేసేదానికి పార్టీలో చేరిన రాముని పార్టీలో సాధారణ ఆహ్వానిస్తూ సంతోషంగా ఈరోజు పార్టీలో వస్తున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మా కార్పొరేటర్లు కానీ నాయకులు, చైర్మన్లు అందరూ, రాజా, ఇంకా చాలామంది ఎవరైతే పార్టీలో చేరుతున్నారో ఆయనతో పాటు సోదరులందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. పార్టీలో చేర్చుకుంటే 10 ఓట్లు తెచ్చే విధంగా, మంచి పనిచేసే విధంగా, 10 మందితో కలిసి పనిచేసే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారికి మాకు పేరు తెచ్చే విధంగా ఉండాలి. అది రాము లాంటి వ్యక్తి. అంతేగాని సోదాగాళ్ళు, గొప్ప వ్యాపారం చేసుకున్న యదవులు, అట్లాంటి యదవులు మేము చేర్చుకో, నా దగ్గర చేర్చుకొని పెద్దగా ఇంకో దగ్గర ఏదైనా పోయి చేరతారేమో కానీ సోదా బ్యాచి, బ్లేడ్ బ్యాచి, గొట్టం బ్యాచి, గొట్కా బ్యాచి, అట్లాంటి లోఫర్ బ్యాచ్ అనిల్ కుమార్ యాదవ్ దగ్గర చేరరు. మా దగ్గర ఒక మంచిగా అన్ని రకాలుగా ఒక సభ చూస్తే, ఒక కార్యక్రమం చేస్తే, ఒక సాయంకాలం పూట చాలా సంతోషంగా ఒక పెద్ద ఎత్తున 10 మంది ఈరోజు మనం చూసి, ఎందుకంటే ఒక నాయకుడు అన్నా నేను పార్టీలో చేరుతున్నాను అంటే 10 మందిని పిలిస్తే సంతోషంగా వచ్చి కొంతమంది చేరుతారు, కొంతమంది దీవించేదానికి వస్తారు, కొంతమంది మన పిల్లాడు పార్టీలో చేరుతున్నాడు ఎక్కడున్నా బాగుండాలని ఆశీస్సులు ఇచ్చేదానికి వస్తారు. ఆ విధంగా 10 మంది ఈరోజు ఇంత మంచి మీటింగ్లో చేరుతున్న రామం చూస్తే అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నెల్లూరు ప్రజల బుద్ధిబిడ్డ, యువకుల ఆశాకిరణం, బీసీల ఆశాజ్యోతి, సింహపురి ముద్దుబిడ్డ, ఎప్పుడు ప్రజల సమస్యల కోసం నేనున్నాను అంటూ ముందుకొచ్చే ఏకైక వ్యక్తి మాజీ మంత్రివర్యులు, నగర శాసనసభ్యులు, గౌరవనీయులు పోలువైన అనిల్ కుమార్ యాదవ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేదికని అలంకరించినటువంటి డీటీడీ బోర్డు సభ్యులైనటువంటి సిద్ధవటం యానాదయ్య గారికి, మరియు పెద్దలందరూ కూడా వేదిక ఉన్నటువంటి కార్పొరేటర్లు, మరి అందరూ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రతి ఒక్కరికి, ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అనిల్ అన్న సారథ్యంలో పార్టీలో చేరడానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఎంతో కాలం నుండి కూడా నేను అనిల్ అన్న అభిమానిగా ఉంటూ, ఎప్పుడు కూడా ఒక స్వచ్ఛంద సంస్థని
నడుపుకుంటూ నాకున్న దాంట్లో ఏదో కొంత సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవాడిని. రాజకీయాలంటే అంత ఆసక్తి లేకపోయినా కూడా అనిల్ అన్న గురించి ఎప్పటికప్పుడు కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా తెలుసుకొని ప్రేరణ పొందేవాడిని. ఉంటే ఇటువంటి నాయకుడితోటే ఉండాలని ఎప్పుడు అనుకునేవాడిని. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, నేను కూడా ఎప్పుడు కూడా ఏదైనా ఒక మంచి పనులు చేయాలంటే ముందుండేవాడిని. నేను ప్రయాణం చేయాలంటే ఒక మంచి వ్యక్తితో ఉండాలనుకునేవాడిని. అనిల్ అన్న గురించి నరేంద్ర అన్న కానీ, శివాలయం చైర్మన్ శ్రీనివాసులు అన్న కానీ, ఉడతా వెంకట్రావు గారు, అదేవిధంగా చాలామంది పెద్దలు మా మధ్యకి, జయకృష్ణారెడ్డి, సుధీర్ అన్న, ఇంకా ఎక్కువగా చెప్పేవాళ్ళు అన్న గురించి. ఎన్ని తెలుసుకుంటా ఉంటే రోమాలు నిక్కపొడుచుకునేటి చాలామందికి చాలా విషయాలు తెలియవు. అనిల్ అన్న గురించి నేను చాలా దగ్గర వ్యక్తులుగా తెలుసుకుంటా ఉంటే, రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేల్లో నాకు తెలిసి నీతి నిజాయితీ కలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన అనిల్ అనే కారణం. అదే కాకుండా నాకు ఈ పార్టీలంటే కూడా అంత ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ఈ పార్టీలందరూ కూడా, ఏ పార్టీ కూడా సామాజిక న్యాయం చేయవు అనే ఎప్పుడు కూడా ఒక భావన ఉండేది. మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలోనే సామాజిక న్యాయం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్ అని నేను చెప్పుకోవాలి. దానికి ఉదాహరణ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మా నాటి బ్రాహ్మణ కులానికి అవకాశం కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎన్నో పార్టీలు మమ్మల్ని ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు, కానీ అంతటి అరుదైన స్థానంలో మమ్మల్ని గుర్తించి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్ అన్న గారే. అప్పటి నుంచి నేను అనుకున్నాను సామాజిక న్యాయం ఇక్కడ జరుగుతూ ఉంది. ఎందుకంటే నెల్లూరు జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బీసీలకి మంత్రి పదవి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారే. అంటే అక్కడి నుంచే సామాజిక న్యాయం జరుగుతూ ఉంది. ఎన్నో మంది బీసీలకి ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఎమ్మెల్సీలుగా కానీ, అన్ని నామినేటెడ్ పదవుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలుగా ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి సామాజిక న్యాయం జరగదనుకునే నాకు ఈరోజు సామాజిక న్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి అనిల్ అన్నకి తోడుగా నిలవాలి. మంచి వ్యక్తి, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, ఎప్పుడు కూడా తన సుఖం చూసుకోకుండా ప్రజల సుఖం కోసం, ప్రజల బాగోగుల కోసం, నగర అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి మన అనిల్ అన్న. అటువంటి అనిల్ అన్నతో మనం ఖచ్చితంగా నడవాలి. అటువంటి అన్నతో నడిస్తే మేము కూడా ఒక మంచి వ్యక్తికి తోడుగా ఉన్నట్టు ఉంటుందని చెప్పనేసి భావించి ఈరోజు మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో అడుగులు వేయడానికి ముందుకు వచ్చాను గౌరవ శాసనసభ్యులు అనిల్ అన్న సారథ్యంలో. అంతేకాకుండా నెల్లూరులో 2009లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన నగర ప్రజలు ఎవరు మంచి వ్యక్తి, నెల్లూరు ప్రజలకి తెలుసు ఎవరు మంచోళ్ళు, ఎవరు అభివృద్ధికి పాటుపడేవాళ్ళు అని చెప్పనేసి ఆ దిశలో 2014లో మొట్టమొదటిసారి అనిల్ అన్నని శాసనసభకు పంపిస్తే, 2019లో కూడా అధికారంలో లేకుండా కూడా ప్రజల కోసం ఎప్పుడూ పాటుపడుతూ నిరంతరం ప్రజల కోసమే పాటుపడే వ్యక్తి అనిల్ అన్నను గెలిపించుకోవాలని చెప్పనే ఉద్దేశంతో ఒక పెద్ద ఆర్థికవేత్తతో, ఒక పెద్ద పారిశ్రామికవేత్తతో ఢీకొన్నటువంటి సామాన్య ఎమ్మెల్యేగా నెల్లూరు చరిత్రలో రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి మన అనిల్ అన్న. అదేవిధంగా ఇప్పుడు 2024లో నెల్లూరు చరిత్రలో ఇంతవరకు కూడా హ్యాట్రిక్ సాధించలేదు. ఆ రికార్డు కూడా మన అనిల్ అన్నతోనే సాధ్యం అవుతుందని చెప్పనేసి, హ్యాట్రిక్ కాదు భారీ మెజార్టీయే మా లక్ష్యం,
ధనీలనని 50,000 పై చిలుకు ఓట్లతో గెలిపించుకోవాలి. దానికి బీసీలందరూ కూడా ఒక వేదికగా వచ్చి అనీలనని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి భుజాలపైన ఉందని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నుంచి అనీలన్న హ్యాట్రిక్ విజయం సాధించేంత వరకు, అనీలన్న భారీ మెజార్టీతో గెలిచేంత వరకు నేను నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అనీలన్న నాయకత్వం, అనీలన్న నాయకత్వం, జిందాబాద్ అనీలన్న, జిందాబాద్ అనీలన్న. అంతేకాదు ఈరోజు నెల్లూరు నగర ప్రజలకి బాగా తెలుసు, ఎవరైతే శాసనసభ్యులుగా గెలిచినప్పటి నుండి కూడా మా సమస్యల కోసం అనునిత్యం అంత పెద్ద కరోనాలో మేమందరం ఇళ్లలో కూర్చొని టీవీలు చూసుకుంటూ ఆటలు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తే అనీలన్న ఆసుపత్రుల చుట్టూరు వార్డుల చుట్టూరు తిరిగినటువంటి వ్యక్తి మన అనీలన్న. ఆయనకి కూడా కుటుంబం ఉంది, కానీ ఆయన కుటుంబం ఆయన స్వార్థం చూసుకోకుండా మన కుటుంబం మన బాగు కోసం పాటుపడినటువంటి వ్యక్తి అనీలన్నని ఖచ్చితంగా నెల్లూరు నగర ప్రజలు గుర్తుపెట్టుకొని భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పనేసి నేను నమ్మకంతో ఉన్నాను. ఆ నమ్మకంతో ఈరోజు వచ్చి ఈరోజు అనీలన్న సమక్షంలో పార్టీలో చేరుతా ఉన్నాను. కాబట్టి ఈరోజు నెల్లూరు నగరంలో మీ బలం బస్తాల్లో ఉంటే మా అనీలన్న బలం బస్తీలో ఉంది. కాబట్టి హ్యాట్రిక్ విజయం తప్పనిసరి, భారీ మెజార్టీయే మా లక్ష్యం. ఆ దిశగా అనీలన్నతోటి నేను పనిచేస్తానని చెప్పనేసి ఒక మంచి వ్యక్తితో ఈరోజు ప్రయాణం చేసే అదృష్టం నాకు కలిగిందని చెప్పనేసి భావిస్తున్నాను. అదేవిధంగా నా అన్నదమ్ముళ్ళు నాతో పాటు వారం రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం అనుకున్నప్పటి నుంచి రాత్రి పగళ్ళు పనిచేసి నా కోసం ఈరోజు మీరందరూ చేసినటువంటి నేను మీరు చేసిన పని ఎక్కడా కూడా నేను మర్చిపోకుండా నేను ఏమిచ్చినా కూడా మీ రుణం తీర్చుకోలేను. కాబట్టి నా కోసం కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అన్నదమ్ములకి అక్క చెల్లెలు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి మీ పాదాలకి నమస్కారం చేయడం తప్పితే నేనేమి ఇవ్వలేను. కాకపోతే మనం ఒక మంచి వ్యక్తితో అనీలన్నతో ప్రయాణం చేస్తా ఉన్నాం కాబట్టి అన్నని నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా